ఇంకొక వార్త ఇక్కడ కనిపిస్తున్నది ఒకసారి చూడండి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా చెన్నమనేని ఈ చెన్నమనేని రాజే రామే ఈయన పేరు అయింది రమేష్ బాబు ఈయన వేములవాడ నియోజకవర్గంకి ఎమ్మెల్యే మొన్నటిదాకా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే ఈయన ఈ దేశ పౌరుడు కాదు ఈయన జర్మన్ బాబు అని కోర్టులో కేసు నడుస్తున్నది ఆ కేసులో ఆయన ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఆయన ఆది శ్రీనివాస్ కొట్లాడుతూ ఉన్నారు ఈయనకు మొన్న జాబితాలో టికెట్ ఇవ్వలే సిట్టింగ్ వేయలేదు చాలా మంచోడే కానీ మావాడు మంచోడే చిన్నవాని కానీ ఇక తప్పని పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చిందని వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చిండు టికెట్ ఇవ్వకు ఇచ్చి ఇవ్వలేదు అయిపోయింది వెంటనే చూడండి ఆయన కులపైన కదా కేసీఆర్ సొంత కులపైన కదా వెంటనే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా పెట్టిండు అంటే వాళ్ళ కులపోలు బాధపడుతుంటే కేసీఆర్ తట్టుకోలేడు అంటే వాళ్ళ కులంలో ఉన్న జనాలు కాదు వాళ్ళ కులంలో ఉన్న నాయకులు రాష్ట్ర వ్యవసాయ రంగ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుగా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబును ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు కేబినెట్ హోదా కలిగిన ఈ పదవిలో చెన్నమనేని ఐదేళ్ల పాటు కొనసాగబోతున్నారు వేములవాడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రమేష్ బాబుకు ఇటీవల బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో టికెట్ దక్కలేదు పౌరసత్వ వివాదం కారణంగా చెన్నమనేనికి వేములవాడ టికెట్ ఇవ్వలేకపోతున్నామని కేసీఆర్ చెప్పారు ఈ క్రమంలోనే చెన్నమనేనికి ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు చెన్నమనేని జర్మనీలోని హోంబోల్ట్ యూనివర్సిటీలో అగ్రికల్చరల్ ఎకనామిక్స్ పరిశోధనలో పిహెచ్డి పట్టా పొందిందట ఈయన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమించిండట బిడ్డ ఎంపీగా ఓడిపోయి ఖాళీగా ఉంటే తట్టుకోలేకపోయి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిండు ఆయన కులపైన టికెట్ ఇవ్వలేదు కదా అని చెప్పి మరి ఇమీడియట్గా సలహాదారు పదవి ఇచ్చిండు మరి మిగతా ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఉన్నారు కదా నువ్వు టికెట్లు ఇవ్వని వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి అండ్ అందుకనే ఇది మన వర్గాల కోసం ఉన్న పార్టీ కాదు ఆ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి ఎవరో వచ్చి కుప్ప మీద కూర్చుంటానంటే ఎట్లా ప్రజా జీవితంలో ఉంటా ప్రజల కోసం ప్రాణమిస్తా ఎమ్మెల్యే రాజయ్య వ్యాఖ్యలు మళ్ళా జై కేసీఆర్ అను ఏడు జై కేసీఆర్ అను ఏడు జై కేసీఆర్ అను